అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ హోదా రచన సిహెచ్ రామ్మూర్తి గారు ఆ రోజు రాజీని అత్తగారింటికి తీసుకెళ్తున్నారు ఎంతగా ఆపుకుందామన్నా ఆమె వల్ల కావటం లేదు కళ్ళ నిండా నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి అప్పుడప్పుడు పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంటోంది పెళ్ళైన ప్రతి ఆడపిల్లకు సహజంగా కలిగే దుఃఖమే అది వాళ్ళ ఊరికి బస్సు రాదు ఊరికి ఒక మైలు దూరం నడిచి మెయిన్ రోడ్డుకు వచ్చి బస్ ఎక్కాలి ఆ బస్ అయినా రెండు గంటలకు ఒకటి ఉంది రోడ్డు ఉన్న వేప చెట్టు నీడన ట్రంకు పెట్టే మీద కూర్చొని ఉంది రాజీ ఆమె భర్త శేషగిరి అల్లంత దూరంలో సిగరెట్ తాగుతూ బస్సు వైపు దృష్టి సారించి చూస్తూ ఉన్నాడు రాజీ తండ్రి రాఘవయ్య రాజీకి ఎదురుగా నిల్చొని ఆమెను సముదాయించాలని విఫల ప్రయత్నం చేస్తున్నాడు ఇరవై సంవత్సరాల అనుబంధం ఒక్కసారిగా తెంచేసుకొని పెడుతోంది రాజీ ఇక ముందు తాను ఆ ఊరికి పరాయిది రాజీ ఇది ప్రతి ఆడపిల్లకు తప్పనిసరైన దిగులు తల్లి కొన్నాళ్ళు ఇలా అనిపించినా తర్వాత నీకే తెలిసొస్తుంది ఈ సంబంధంలోని తీయదనం పెళ్లి కానీ ఆడపిల్లలు పడుతున్న మనోవేదనలు నీకు తెలియందా అని అనునయంగా అన్నాడు రాఘవయ్య నాన్న నా దిగులు కారణం నిజంగా నీకు తెలీదా రాజీ ప్రశ్నకు అదిరిపడ్డాడు రాఘవయ్య ఏం ప్రమాదం జరుగుతుందో అని ఒకసారి అల్లుడి కేసు చూశాడు అతను వీళ్ళ సంభాషణ విన్నట్టు లేదు రాజీ ఇది సమయం కాదు లేనిపోయిన ఆలోచనలతో నీ జీవితం చేజేతుల నాశనం చేసుకోకు అని మందలింపుగా అన్నాడు రాఘవయ్య తన స్వరస్థాయిని తగ్గించి లేదు నాన్న నా గొంతు నొక్కి నాకు అన్యాయం చేశావు నేనేమీ చేయలేని ఆడదాన్ని అయినందువల్ల నా మనసుని చంపుకున్నాను రాజీ శృతి మించుతున్నావు నేను నా బిడ్డ శ్రేయస్సు కోరే తండ్రి తండ్రినే కానీ కిరాతకుణ్ణి కాదు కొన్ని కొన్ని పరిస్థితులు మొదట చేదుగా బాధగా ఉన్న పోను పోను వాటి విలువ ఉపయోగం తెలిసొస్ తెలిసొస్తుంది నీకు పుణ్యం ఉంటుంది అనవసరమైన ఆలోచనలతో పండంటి జీవితాన్ని పాడు చేసుకోకు తీవ్రంగా హెచ్చరించాడు రాఘవయ్య ఏమిటి మామగారు వాళ్ళ సంభాషణ అస్పష్టంగా వినిపించడంతో వాళ్ళిద్దరి వైపు వచ్చాడు శేషగిరి ఏమీ లేదయ్యా అమ్మాయి మమ్మల్ని వదిలి వెళ్ళటానికి దిగులు పడుతోంది సర్ది చెప్పాడు రాఘవయ్య పోని ఆమెకు దిగులు తీరే వరకు కొన్నాళ్ళు ఇక్కడే ఉంచుకోండి నేను వారం పది రోజుల తర్వాత వస్తాను అని శేషగిరి అన్నాడు అదేమిటి బాబు ఏనాటికైనా నీ వెంట రావాల్సిందేగా అది కాదు ఆమె అంతలా దిగులు పడుతుంటే తీసుకెళ్ళటం నా మనసు అంగీకరించలేదు అంగీకరించడంలా ఇదంతా లోక సహజమే బాబు రాజీ అల్లుడి గారి మంచితనం చూసావా ఇకనైనా ఏడుపు మానవే తల్లి అని విసుగ్గా అన్నాడు రాఘవయ్య ఇంతలో బస్ వచ్చి వాళ్ల ముందు ఆగింది రాఘవయ్య బలవంతం మీద రాజీ బస్సులోకెక్కింది ట్రంకు పెట్టి ఆమెకు అందించాడు రాఘవయ్య ఆమె వెనకనే శేషగిరి బస్ ఎక్కాడు జాగ్రత్తగా వెళ్ళిరండి రాఘవయ్య గొంతు బొంగురుపోయింది బస్సు బయలుదేరింది బస్సు కనుమరుగ ఎవరకు అలాగే చూస్తూ నిల్చున్నాడు రాఘవయ్య కొన్ని నిమిషాలు మనసు వికలమైంది తన కూతురు మనసు నొప్పిస్తున్నానేమో అన్న ఆలోచన తొలిసారి మెదిలింది రాఘవయ్యకి ఆ వేప చెట్టు నీటన కొన్ని నిమిషాలు అలాగే కూర్చుండిపోయాడు రాజీ తన ఒక్క కూతురు యుక్త వయస్సులో ఉన్న ఆమె కలిగిన కోరికను కాదన్నాడు అందుకు కారణం సాంప్రదాయం రాఘవయ్య పక్కింటిలో ఉన్న శ్రీధర్ను రాజీ ప్రేమించింది అతను అన్ని విధాల రాజీకి తగినవాడే కానీ అతని కులం వేరు ఆ ఊరి ఆచారం ప్రకారం కులంగాని వాడిని పెళ్లి చేసుకుంటే ఊళ్ళో వాళ్ళు వెలివేస్తారు ఆ భయం వల్లనే రాఘవయ్య రాజీ కోరికని కాదన్నాడు పరిస్థితి విషమించకుండా ఉండేందుకు ఆమెకు వేరే సంబంధం చూసి పెళ్లి చేశాడు ఈరోజు ఆమె అత్తగారింటికి వెళ్తోంది అక్కడికి వెళ్ళి తన మనసు మార్చుకోలేక ఏం ఆఘాయిత్యం చేస్తుందోనని దిగులు పడుతున్నాడు రాఘవయ్య కొంత తడవుకు కానున్నది కాక మానదులు ఎమ్మని చెప్పని సరిపెట్టుకుని ఊరి వైపు సాగిపోయాడు అత్తగారింట అడుగుపెట్టిన రాజీకి ఒక భయంకరమైన గుహలోకి ప్రవేశించినట్టుంది ఇష్టం లేని మనువు భర్త ఎంతగా ఆదరించినా ఆప్యాయతతో చూసినా ఆమె మనసు తన ఊరి వైపు తన వారి వైపు లాగుతోంది ఆడపిల్ల మనసులో తొలిసారిగా ఏర్పడిన ఆ ముద్ర అంత ఘాడమైంది కాబోలు ఎదుట నిల్చున్నది భర్త అయినా భర్తే అయినా సరే ఆమెకు అతని స్థానంలో శ్రీధర్ కనిపిస్తున్నాడు ఎంత మరిచిపోదామనుకున్నా ఆమె మరిచిపోలేకపోతోంది వివాహ వ్యవస్థతో ముడిపడిపోయిన ఆమె జీవితం మరొక రకంగా మలుచుకోవటం ఇక సాధ్యం కానిది సాంప్రదాయాన్ని ధిక్కరించి ఈ బంధం తెంచుకుని వెళ్ళిపోయిన నాడు ఆమెను కోలట అని నిందిస్తుంది ఈ లోకం శ్రీధర్తో జీవితం పంచుకోవాలన్న ఒకే ఒక కోరిక వల్ల ఆమె వైవాహిక బంధంలోని విలువను గుర్తించలేకపోతోంది వారం రోజులు గడిచాయి రాజీ భర్త శేషగిరి ఆమెను ఎంతో అన్యోన్యంగా చూసుకుంటున్నాడు కొత్తగా కాపురానికి వచ్చిన ఆడపిల్ల మనసు నొచ్చుకోకూడదని ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అయినా ఆమెలో మార్పు లేదు ఎప్పుడూ స్తబ్దుగా ముభావంగా ఉంటుంది భర్త కౌగిలి ఆమెకు ధృతరాష్ట్రుడి కౌగిలిలా ఉంది అతని అనురాగపూరిత మాటలు ఆమెకు అతను ఒక వాజమ్మ అనిపిస్తున్నాయి ఇతరులకు ఎంతో ప్రశాంతంగా నందనమనంలా తోచే శేషగిరి విశాలమైన ఇల్లు ఆమెకు తలుపులు వేయని జైలులాగా అశాంతి నిలయంలా ఉంది ఆ రోజు రాత్రి ఆమె చాలా తీవ్రంగా ఆలోచించింది తను ఈ నరకం భరించలేదు ఈ బంగారు పంజరంలో ఏమడలేదు లోకం ఏమనుకున్నా తన భవితవ్యం ఏమైపోయినా సరే తను శ్రీధర్ వద్దకు వెళ్ళిపోవాలి అతనితోటి ఈ విశాల ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అతనితోటి ఆనందం పంచుకోవాలి అతను లేకపోతే శ్రీధరు తను లేకపోతే శ్రీధర్ బతకలేడు శ్రీధర్ లేకుండా తను జీవించలేదు రేపు ఏదో ఒక కారణంగా తను పుట్టింటికని చెప్పి వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తోంది రాజీ రాజీ నీకింకా పుట్టింటి మమకారం తీరినట్లు లేదు రేపు వెళ్ళి ఒక వారం రోజుల పాటు ఉండిరా నేనే దిగబెట్టొస్తాను పక్కన పడుకున్న శేషగిరి అన్నాడు మనసిరిగి మసలుకునే కొనే మగని మమకారం అర్థం కాలేదు ఆమెకి తన కోరిక తీరడానికి భగవంతుడు శేషగిరి నోట ఈ మాట చెప్పించాడనుకుంది రాజీ మళ్లీ పుట్టింటికి బయలుదేరింది తను మెట్టినింటికిగా తాను తిరిగి రాదు ఆ విషయం ఆ ఇంట్లో ఎవరికీ తెలియదు భర్త కొన్నాళ్ళు బాధపడచ్చు కానీ అతను మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు హాయిగా ఉంటాడు అనుకుంది అత్తవారింటికి వెళ్ళిన వారం రోజులకే గుమ్మల్లో అడుగుపెట్టిన కూతుర్ని చూసిన రాఘవయ్యకి గుండె గతుక్కుమంది రాజీ తల్లి జానకి కళ్ళు పెద్దవి చేసి చూసింది రాజీ బాగా దిగాలు పడింది మావయ్య వారం రోజుల పాటు ఇక్కడ ఉంచి వెళ్ళాలని వచ్చాను వాళ్ళ ప్రశ్నను ఊహిందు ఊహించుకున్న శేషగిరి వాళ్ళ అడక్కముందే అన్నాడు రాబాబు కూర్చో రాఘవయ్య అనునయంగా అన్నాడు శేషగిరి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు జానకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి అతనికి అందించింది బాబు పశుపక్షి అదులులో సైతం ఈ కన్న మమకారం ఉంటుంది కానీ భర్త అనే అనుబంధం ఏర్పడ్డాక ఆ బంధం ముందు కన్న మమకారం లెక్కకు రాదు ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డకు ఒక మంచి భర్త దొరకాలని అతనితో ఆమె జీవితం హాయిగా ఆనందంగా గడిచిపోవాలని కోరుకుంటారే కానీ ఆమె ఎప్పుడూ ఓ చిన్న పిల్లలాగా తమ కళ్ళ ముందు ఉండాలని కోరుకోరు కొన్నాళ్ళు బాధ అనిపించిన కాలక్రమేణా ఆమె తన సంసారం తన బాంధవ్యం అనే బంధాలపై మోజు పెరిగి ఒక గృహిణిగా మారిపోతుంది కొత్త దంపతులు ఎప్పుడూ ఒకరికొకరు దూరంగా ఉండకూడదు ఈ రోజుకిద్దరూ ఇక్కడుండి రేపు బయలుదేరి మీ ఇంటికి వెళ్ళిపోండి అని రాఘవయ్య అన్నాడు పర్వాలేదు మావయ్య ఒక వారం రోజులు ఆమెను ఇక్కడే ఉండనివ్వండి మనసు కుదుట పడ్డాక నన్ను చూడాలన్న కోరిక కలిగాకే ఆమెను తీసుకెళ్తాను ఆమె దిగులుగా ముడుచుకొని కూర్చొని ఉంటే నేను చూడలేను అని సర్ది చెప్పాడు శేషగిరి ఆ రోజు సాయంత్రమే ఆయన తిరిగి వెళ్ళిపోయాడు ఆ రాత్రి రాజీ ఏం తప్పటడుగు వేస్తుందోనని భయపడ్డాడు రాఘవయ్య ఆ రాత్రి అతను మెళుక్కుగా గడిపాడు రాఘవయ్య ఊహించినట్లే రాజీ ఒకవేళప్పుడు మనసం మీద నుంచి లేచింది శబ్దం కాకుండా వీధి తలుపు తెరుచుకుని వీధి మలుపులో ఉన్న రామాలయం వైపు నడిచింది ఆ చీకట్లోనే రాఘవయ్య ఆమెను అనుసరించాడు రామాలయం ప్రాంగణంలో ఉన్న పొన్న చెట్టు నేడన కూర్చునున్నాడు శ్రీధర్ ధైర్యంగా చొరవగా అతను వద్దకెళ్ళింది రాజీ శ్రీధర్ చటుక్కన పైకి లేచినుంచున్నాడు రాజీ ఆగు వెనక్కి జరిగాడు శ్రీధర్ చూసిందే తడువుగా తనను గాఢ పరిష్వంగనలోకి తీసుకుంటాడు అనుకున్న రాజీ హతాసురాలైంది పరాచికాలకి సమయం కాదు నేను నీకోసమే వచ్చాను నాకున్న భార్య అనే హోదాను కూడా పరిత్యజించడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను నీ వెంట ఎక్కడికైనా తీసుకెళ్ళు కులాలు మతాలు అనే కుశ్చిత బావుకలు లేని మనది అన్ అంటూ మరో ప్రపంచం ఏర్పరుచుకుందాం ఆవేశంగా అంది రాజీ రాజీ మధ్యాహ్నం నువ్వు నన్ను ఇక్కడ కలుసుకోమని సంకేతం పంపినప్పుడు నిన్ను కలుసుకోవటానికి వచ్చింది నీ కోరిక తీర్చడానికి కాదు నా మనసు చెప్పటానికి శ్రీధర్ అదిరిపడింది రాజీ అవును రాజీ మనస వాచ కర్మణ నిన్ను ప్రేమించింది వాస్తవమే ఈ సమాజంలోని కులమత భేదాలనే సాంప్రదాయపు అడ్డుగోడలను ఛేదించుకుని వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు పెద్ద పని కాదు కానీ ఆర్థికంగా నేను చాలా బలహీనుణ్ణి లేమితో జీవించటం ఆచరణ సాధ్యం కాదు నీకొక కలిగి నంటి సంబంధం వచ్చిందని తెలుసుకున్న తర్వాత నేను నిన్న నిన్ను ప్రేమించింది నిజమే అయితే ఏ ఆటంకము లేకుండా శేషగిరితో నీ పెళ్లి జరిగిపోవాలని అనుకున్నాను పైగా ఇంతకాలం నిన్ను పెంచి పోషించిన తల్లిదండ్రులకు నీ మనసు తెలిసి ప్రవర్తించాలనిపించలేదు అలా అలాంటప్పుడు నేను పక్కకు తప్పుకోవడమే మంచిది అనిపించింది రాజీ అదృష్టవశాత్తు నువ్వు అపవిత్రురాలివి కాలేదు నీవు అన్ని యోగ్యతలు ఉన్న గృహిణివి నీకున్న ఆ హోదాను నువ్వు కాలదనుకుని నా వెంటొచ్చి ఏమీ సాధించలేవు మనస్సు ఒక గాజు పాత్ర వంటిది అందులో ఏ భావాన్ని నింపుకుంటే ఆ భావమే మెదులుతుంది నువ్వు నన్ను మర్చిపో నీ పెళ్ళైన రోజుతోనే మన మధ్య ఉన్న మానసిక అనుబంధం తీరిపోయింది అందుకే నేను పెళ్లి చేసుకున్నాను అనురాధ పిలిచాడు శ్రీధర్ చెట్టుచాటు నుంచి ఓ స్త్రీమూర్తి వాళ్ల ముందుకు వచ్చింది ఈమె నా భార్య పేరు అనురాధ నేను నిన్ను మర్చిపోవడానికి ఈ పెళ్లి చేసుకున్నాను ఆ పెళ్లి చేసుకోవటంలో కూడా ఒక ప్రత్యేకత చూపించాలనుకున్నాను ఈ అనురాధ వితంతువు రెండేళ్ల క్రితం పెళ్ళైన ఈమె భర్త నెల రోజుల క్రితం చనిపోయాడు ఆమె భ్రతకు బడబాగిని పాలు కాకూడదు అన్న సత్సంకల్పంతో నేను ఆమెను పునర్వివాహం చేసుకున్నాను చిచి విధవను పెళ్ళాడేవా చేదరింపుగా అంది రాజీ రాజీ భర్తను వదిలేచ్చిన నీకంటే భర్తను పోగొట్టుకున్న ఈ మహీనురాలైతే కాదు రాజీకి చంప చెల్లు అన్నట్టు అనిపించింది కొద్ది క్షణాలు మౌనం తర్వాత రాజీ నీకు ఉన్నాడు నీకంటూ ఒక సంసారం ఏర్పడింది ఆ సంసారం చక్కదిద్దుకుంటూ ఆదర్శ గృహిణివి అనిపించుకో వయసుకు తగిన కోరికలు మనలో చెలరేగవచ్చు అవి అదుపు తప్పకుండా కళ్యాలు వేసి సరైన మార్గాన్ని నడుపుకోవాలి నువ్వు ఇలా నన్ను కలుస్తున్నావని ఎవరికైనా తెలిస్తే నీ జీవితానికి ఒక మాయన మత్స ఏర్పడుతుంది నీ భర్త నిన్ను శంకించి నిన్ను పరిత్యజించుతాడు నువ్వు సమాజంలో పతితగా మిగిలిపోతావు వెళ్ళు భార్య అనే పవిత్రమైన హోదాను కాపాడుకో అంటూ శ్రీధర్ అనురాధ చేయి పట్టుకుని చీకట్లో ముందుకు సాగిపోయాడు దిమ్మదిరిగిపోయిన రాజీ కోలుకునేసరికి రెండు నిమిషాలు పట్టింది ఆమె భుజం మీద వాత్సల్య పూరితమైనటువంటి చేయి పడింది రాజీ పద అని ఆమెను ఇంటికి నడిపించాడు రాఘవయ్య ఆ మరుసటి రోజే రాజీ అత్తగారింటికి బయలుదేరింది చూసారా ఆ ప్రేమికుడు ఎంత గొప్పవాడో నిజంగా ఆమె వచ్చినందుకు ఆమెను ఏ రకంగా అయినా ఆమెను తీసుకుని మళ్ళీ దగ్గరకు తీసుకుని కావాలంటే ఆయన ఏ పనైనా చేయొచ్చు ఎటువంటి అవకాశం అయినా ఉంది ఎందుకంటే ఆడ ఆమె ముందుకొచ్చింది కాబట్టి కానీ అతను చాలా మంచిగా ఆలోచించి ఆయన అంతకుముందే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమెను కూడా చూపించి ఇది నా పరిస్థితి అని చెప్పని చెప్పి అలాంటి పని చేయకూడదు అని ఒక స్నేహితుడిగా ఒక మంచి సలహా ఇచ్చి చివరికి ఆమెను తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తండ్రి కూడా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని కొట్టకుండా తిట్టకుండా పోదా పదా ఇంటికి అన్నారు ఎందుకు కనీసం అతను చెప్తేనైనా వింటుంది అక్కడున్న పరిస్థితిని చూసిన తర్వాత అయినా ఆమె మారుతుంది అనే అంశతో ఎవరైనా సమస్యకు పరిష్కారం సాఫీగా వెళ్ళిపోవాలనుకుంటారు కానీ దాన్ని మళ్ళీ కొట్టడం తిట్టడం వలన దాన్ని అగ్గి రాల్చుకోవాలని చూడరు సో ఆ విధంగా ఆమె మళ్ళీ తన మెట్టినింటికి పయనమైంది ఈ చిన్న చిన్న జరుగుతుంటాయి ఇలాంటివి కానీ దాన్ని ఇలా సమస్య లేకుండా కంప్లీట్ చేసుకోవటం అనేది పూర్తి చేసుకోవటం అనేది ఒక జీవితానికి ఒక బంగారు బాట వేసుకున్నట్టే ఇలా కాకుండా కొంతమంది అవివేకానికి దేని వేరే ఆలోచనల్లోనో వెళ్ళిపోయి ఎవరి మాట వినకుండా ఊనని చెప్పని ఫీల్ అయిపోయి నా మాట నేనే వింటాను అని నేను చెప్పని అనుకుని జీవితాలు నాశనం చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగి నానా చావు చచ్చి ఆ లాయర్కి పెట్టి ఈ జడ్జికి పెట్టో ఇంకోటి పెట్టో ఎవరికి పెట్టో మొత్తానికి పెద్ద మనుషులనో లేకపోతే ఇంకా చాలా ఉంటారు చాలామంది వాళ్ళందరికీ డబ్బులు పెట్టుకుంటా కూర్చోవటం నానా బాధపడటం భార్య లేకుండా బతకటం ఇది నరకంతో కూడుకున్నటువంటిది అటుపోకుండా ఆయన ఆ స్నేహితుడు ఆమెను కాపాడగలిగాడు థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు